हाय फ्रेंड्स नमस्ते नेनु मी सुमति ईरोजु ई वीडियो लो ओक फेल्यूर स्टोरी चूपिस्तुन्नानु चाला वरकु इंतवरकु मीरंदरू सक्सेस स्टोरी चूसी उंटारु अंटे मनं नाटिन मोक्कलु एलागुन्नायि चेट्लु एलागुन्नायि इवे चूपिस्तू उंटामु कानी मनं फेल्यूर अयिंदि जनालकु चूपिंचाम अन्नमाट एक्कुव मट्टुकु नेनु फस्ट टाइम चूपिस्तुन्नानु मीकु फेल्यूर स्टोरी कूडा उंटुंदि दानि गुरिंचि डीटेल्स तेलुसुकुंदामु నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ ముందే మీరు చూడొచ్చు ఇంకా సబ్జెక్ట్ వెళ్ళిపోదాము ఫెయిల్యూర్ స్టోరీ అని ఎందుకు అన్నానంటే అది మీకు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మామూలుగా అయితే సక్సెస్ స్టోరీ చూపించేటప్పుడు ఇలాంటి మొక్కలు చూపించి ఓ ఇది అలా పెరిగింది ఇది ఇలా పెరిగింది అలా చేయండి ఇలా చేయండి అంటూ ఉంటారు చాలా తక్కువ మంది ఇలా చేయకండి అని చెప్తూ ఉంటాను మీకు అది ఏది చేయకూడదో అలాంటిది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానన్నమాట ఈ వీడియో చూస్తే మీకు కూడా తెలుస్తుంది యూట్యూబర్లు కూడా ఫెయిల్యూర్ స్టోరీస్ బోలెడు ఉంటాయి మీలాగే కూడా మాకు కూడా ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటుంది కాకపోతే చాలా వాళ్ళు ఒప్పుకోరు నేను ఒప్పుకొని చేస్తున్నాను నా దగ్గర నుంచి కూడా పొరపాటు జరిగింది ఇలా జరిగి ఇలా పోయిందని కూడా చెప్తున్నాను ఇది చామంతి మొక్కలు మీకు సెకండ్ పార్ట్లో చూపించాను నేను చామంతి మొక్కలు సెకండ్ పార్ట్లో మట్టిలో పెట్టడం ఎలాగని చూపించాను దానికి అనుబంధంగా ఈ వీడియో చూస్తాను చూడు అప్పుడు నాటిన మొక్కలు ఇలాగైపోయినాను ఎందుకైంది అంటే నేను కాస్త బిజీగా ఉండడం వల్ల మొక్కల్ని నేను కొన్ని రోజులు పట్టించుకోలేకపోయాను ఇంకొన్ని రోజులు బాగా హెవీ రైన్ పడడం వల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉండడం వల్ల ఈ చామంతి మొక్కలకి ఫంగస్ వచ్చిందనమాట ఫంగస్ వస్తే ఫస్ట్ దాని అటాక్ దాన్ని చూపించేది ఆకుల మీద చూపిస్తుంది ముందుగా పండుగ ఏదో ఒక చోట మరకగా పండు అయిపోతుంది ఆకు పండు అయిపోయాక చూడండి ఇలా మొత్తం మొక్కలకు మొక్కలే కుళ్ళిపోతుంది వేర్లు చూసారా మనం ముందు ఇసుకలో నాటినప్పుడు ఎలాగుందో అలాగే ఉన్నాయి వేర్లు అది పెరగకుండా పెరగనీయకుండా చేసింది ఇది చూసారా కుళ్ళిపోయింది ఈ ఫంగస్ వస్తే నెక్స్ట్ దాని స్టేజ్ ఏమిటంటే కుళ్ళిపోతుంది మొక్కలు కుళ్ళిపోతుంది ఎంత పెద్ద మొక్కలైనా పర్వాలేదు ఇలా కుళ్ళిపోతుంది ఇది మనకు చామంతి మొక్కలే కాదు కనకాంబర మొక్కలు కూడా కనిపిస్తూ ఉంటుంది వేరు కుళ్ళు రావచ్చు లేకపోతే ఇలా ఫంగస్ అటాక్ అయ్యి మొక్కలే చనిపోవచ్చు మనం అది చూసుకుంటూ ఉండాలన్నమాట ఆకుల తేడా కనిపించగానే మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలా ఏమవుతుందంటే చెట్లు మొక్కలు చనిపోతాయి మొత్తానికి మొత్తం కుళ్ళిపోతాయి చనిపోతుంది అనేది కన్నా కుళ్ళిపోతుంది అదే మన వేరు కుళ్ళు గురించి మేము ఇంకొక వీడియోలో మనం చర్చించుకుందాం దాని గురించి ఈ వీడియోలో నేను ఫంగస్ గురించి మాత్రమే చెప్తున్నాను మట్టి అయితే హెల్దీగానే ఉందండి మట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు మట్టిలో ప్రాబ్లం ఉంటే మట్టి పాచి పట్టినట్టు అయిపోతుంది గ్రీన్ కలర్లో మారుతుంది అదొకటి ఇది మట్టి బాగుంది కాకపోతే మొక్కలకు మాత్రమే వచ్చింది ఇది ఫంగస్ చూసారా ఇది ఎలాగుందో ఆకులన్నీ ఇలా పండైపోయి ఎండిపోయి ఇదైపోయింది అన్నమాట వర్షానికి తర్వాత నా అజాగ్రత్త వల్ల నా చామంతి మొక్కలు ఈ స్టేజ్కి వచ్చింది నేను ఒక 20 మొక్కలు పెడితే దాంట్లో ఒక 6-7 మాత్రమే బతికినాయి మిగతాదన్నీ ఇలా కుళ్ళిపోయినాయి ఇది నాకు పెనాల్టీ అన్నమాట మొక్కలు చామంతి మొక్కలు పెనాల్టీ చాలా జాతులు మన చాలా కలర్లు పోగొట్టుకున్నాను ఈసారి ఒక 4-5 కలర్లు పోయినట్టే ఆ రోజు నేను మట్టిలో ఈ మొక్క నేను పెట్టలేదు నాకు మట్టికి ఉన్న చిన్నది దొరకలే తర్వాత పెడదామనేసి వదిలేసాను తర్వాత పెట్టలేదు ఇసుకల మాత్రమే పెరిగింది చూడండి అలాగే మంచి గ్రీన్ కలర్లో ఉంది కాకపోతే పెరుగుదల లేదన్నమాట ఇసుకల కొన్ని రోజులు ఎక్కువ పెడితే ఇలాగ అయిపోతుంది దానికి ఒక కోమలకు వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది మొక్కలు పెరుగుదల ఉండదన్నమాట మనం మట్టిలో పెడితేనే దాంట్లో పెరుగుతుంది చూసారా ఇవన్నీ దాంట్లో ఇంకా చాలా పెట్టాను చాలా పోయినాయి ఇవి ఉన్న దాంట్లో మీకు కొన్ని చూపిస్తున్నాను అన్నమాట నేను మళ్ళీ పెట్టుకున్నాను దీనికి మళ్ళీ మొక్కల్ని నా దగ్గర మదర్ ప్లాంట్ ఉంటే కొన్ని తీసి పెట్టుకున్నాను దానికి కూడా చూడండి పేనుబంకలు వస్తున్నాయి ఈ నల్ల నల్ల కనిపిస్తే చూడండి దీన్ని పేనుబంక అంటారు దీని నివారణకు మనము వేప కషాయం వేసుకోవచ్చు వేప ఆకు కషాయం వేసుకోవచ్చు లేదు అంటే ఈ బూడిద ద్రావణం వేసుకోవచ్చు అన్నమాట ఇది వేసుకుంటే ఈ పేను బంకలు రావు దీనికి చాలా మొక్కలకి ఈ ప్రాబ్లం వస్తుంది మెయిన్గా చిక్కుడుకి వస్తూ ఉంటుంది చిక్కుడు మొక్కలకి ఇది వస్తే చాలా ప్రమాదము అది చూసుకుంటూ ఉండండి ఎలాగో చిక్కుడు సీజన్ కాబట్టి ఇప్పుడు మొక్కలు పెడుతూ ఉంటారు చాలామంది
సో దానికి వస్తే ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తున్నా. బూడిద ద్రావణం కానీ గంజి ద్రావణం కానీ వేప కషాయం కానీ రెడీ చేసుకొని స్ప్రే చేసుకోండి. ఇది ఆ రోజు ఇంకొక పెద్ద దాంట్లో పెట్టాను నేను. ఇది ఎంత బాగా పెరిగింది అది ఇంకొకటి. ఇవన్నీ తర్వాత పెట్టిన మొక్కలు. ఇది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ క్లిప్పింగ్ చూపిస్తుంది కనిపిస్తుంది కదా, ఇది ఆ రోజు పెట్టిన మొక్కలు. ఇది నేను ముందు గ్లాస్లో ప్లాస్టిక్ గ్లాస్లో పెట్టిన పోయిందని చూడండి, అదే రోజు దీనికి కూడా పెట్టాను. కాకపోతే ఇది వేరే చోట ఉంది, సో దానివల్ల దీనికి పెయిన్ బంక అటాక్ అవ్వలేదు. ఎక్కువ పెయిన్ బంక్ అంట సారీ ఫంగస్ రాలేదు, కానీ పెయిన్ బంకలు మాత్రం చాలా వచ్చింది. దీనికి కూడా పెయిన్ బంకలు ఉంది. ఈ వర్షం పడుతూ ఉంటే పెయిన్ బంకలు మాత్రము పిలిచినట్టుగా వస్తూ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే రోజు ఒకసారి గార్డెన్లో చూస్తూ ఉండండి, అన్ని మొక్కల్ని చూస్తూ ఉండండి. ఎక్కడ ఆకులు తేడా కనిపించినా కూడా ఆకులను తీసి పడేసేయాలి. ఒక్కొక్కసారి మొత్తం మొక్కలు వచ్చి చనిపోయింది అనుకోండి, ఆ మొక్కను తీసి మనం దూరంగా పడేయడము బెస్ట్ సొల్యూషన్. మనం దగ్గరలో వేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ అందులో ఉన్నది మంచి మొక్కలకి రావటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ జ్వరం దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే జ్వరం వస్తుంది కదా, ఫ్లూ జ్వరాలు, అలాగే దీనికి కూడా ఫంగస్ వస్తే, ఒకదాని ఫంగస్ వస్తే మిగతా అన్నిటికీ వస్తుంది. చూడండి, ఈ ఫంగస్ ఫస్ట్ స్టేజ్ ఇది. చూసారా, ఆకు ముందు ఎదురులాగా వచ్చింది, మరక ఎల్లో కలర్ ఆగ చుక్కలాగా వచ్చింది, తర్వాత దానికి ఆకులన్నీ ఇలాగ అయిపోతుంది. దీనికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే పెయిన్ బంక. ఈ దీనివల్ల రెండిట్ల వల్ల ఈ మొక్కలు చామంతి మొక్కలకి చాలా దెబ్బ తగులుతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అంటానికి నేను ఈ వీడియో చేశాను. నా ఫెయిల్యూర్ స్టోరీ ఇది, చామంతి మొక్కలను ఎలా పోగొట్టుకున్నానని. చూడండి, ఇదని ఊకబంతి మొక్కలు, ఇవి పైన మొక్కలు ఉన్నాయి, దాని సీడ్స్ పడి పుట్టినాయి అన్నమాట. చూడండి, ఈ కలర్ది అది, చూసారా ఈ పింక్ కలరు. నాకు దగ్గర ఇవి కాకుండా లైట్ పింక్ అది బేబీ పింక్ ప్లస్ వైట్ కలర్ది ఇంకా రెడ్ కలర్ ఉన్నాయి. అవి ఇంకోసారి చూద్దాం మనం ఆ మొక్కల్ని, పూలు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇది మనం ఇలా విత్తనాలు వేసుకుంటే మొక్కలు వచ్చేస్తుంది అన్నమాట ఊకబంతి. ఈ చలికాలంలో దానికి సీజన్. నేను ఏం చేశాను, ఇప్పుడు ఎలాగో దీని మొక్కలు పుట్టినాయి కదా, నేను పైన టెరెస్ గార్డెన్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ నేను షిఫ్ట్ చేసుకుంటాను. చూడటానికి చాలా బాగుంటుంది. దాన్ని మనం షిఫ్ట్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఆ మొక్కలకని మనం చూద్దాము. ఇది వచ్చేసి మందార్ కటింగ్. ఇది నేను పెద్ద చెట్లు కటింగ్ చేసినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇది రెడ్ కలర్ ముద్ద మందారము, ఇంత ఇంత పెద్దగా అవుతుంది పూలు. దానికి కూడా మన పేరు బంకలు వస్తూ ఉంటాయి మందార మొక్కలకి. మందార మొక్కల గురించి మనం ఇంకోసారి తెలుసుకుందాము. ఈరోజు అయితే మనం ఈ చామంతి చెట్లే హైలైట్ చేశాను నేను మీకు. ఏం చేస్తే మందారం అది మన చామంతి మొక్కలు చనిపోతాయని మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఒకటి ఫంగస్, రెండోది ఈ పెయిన్ బంక. ఇవి రెండు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎవరెవరు చామంతి మొక్కలు పెట్టారో వాళ్ళందరూ చూసుకుంటూ ఉండండి. కొద్దిగా మనం ఒక 4 రోజులు చూడకపోయినా మొత్తం మొక్కలకు మొక్కలే చనిపోతూ ఉంటాయి. మనం అంత ఆశపడి కొనుక్కొచ్చి మొక్కలు చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఒకసారి చెప్తే అర్థమవుతుందో లేదో అని నా ఆరాటానికి నేను చెప్తున్నాను 4 సార్లు. అంతేగాని ఇంకేం లేదు, నన్ను వేరే రకంగా అనుకోవద్దు ఎవరు. ఈ నాలాగా ఎవరు ఇలా పొరపాటు చేయకండి, ఫెయిల్ అవ్వకండి అని చెప్తున్నాను నేను మీకు. మీకేమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి, నేను క్లియర్ చేస్తాను. కామెంట్లో నాకు రాయండి. ఇంకొకటి మీకు స్పెషల్గా ఒకటి చిన్న చూపిస్తున్నాను, చూడండి. చాలామంది గుర్తుపట్టి ఉంటారు. ఇది పసుపు. దీన్ని ఎందుకు చూపిస్తున్నానంటే చూసారా, దీని ఆకులు ఎంతెంత లావు లావుగా వచ్చిందో, లావు అంటే వెడల్పుగా వచ్చింది. చూసారా, చిన్న సైజ్ అరటి ఆకులంతా వచ్చిందనమాట. ఒకరు హ్యాపీగా అన్నం తినొచ్చు అంత వెడల్పుగా, అంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి. వర్షానికి వచ్చిందో లేకపోతే ఆ మట్టిలో ఉండడం వల్ల వచ్చిందో తెలియదు. కానీ దీన్ని కూడా నేను నేలలో పెట్టలేదు, ఇది కుండీలోనే ఉంది. అది గ్రో బ్యాగ్లో ఒకటి ఉంది, ఇంకొకటి ఇక చూసారా ఇది డస్ట్బిన్ లాంటిది అప్పుడు ఇచ్చేవారు కదా, అది ఆ డస్ట్బిన్లో వచ్చింది. ఈ సంవత్సరం పెట్టలేదు నేను, లాస్ట్ ఇయర్ది అది ఉండిపోయి అదే మొలకలు వచ్చింది. ఇది పసుపు స్పెషల్ అన్నమాట ఈరోజు వీడియోకి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మీకేమైనా ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా నన్ను కామెంట్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మంచి సబ్జెక్టు కలుస్తాము, ఉంటానండి.